ఏంట్రా బండి కేరే మేమందరం బర్త్డే గ్రీటింగ్ పోతాం సీను ఏం చదువుకుంటున్నారురా మూడో తరగతి సీను నాలుగో తరగతి సీను ఎందుకు వచ్చిన చదువురా శుభ్రంగా ఆడుకోక గోలీలాటం వచ్చా ఓ గూటి బిల్లాటం కూడా వచ్చు మరి ఇంకెందుకురా చదువులు ఎల్లండి ఆడుకోండి దొకనా మరి చదువు చదువే ఉందిరా చదువు పెద్దాళ్ళైన కూడా చదువుకోవచ్చు పెద్దాళ్ళైనాక ఎట్టకు గోలీలు గూటి బిళ్ళలు ఆడలేవు కదా ఇప్పుడు నాకు ఆడాలనుంది ఆడగలనా దొకనా పాయింట్ పిల్లలకి కనబడిందా లేదా అనేది పాయింట్ వాళ్ళకి వినిపిస్తుందో సరే అసలు బెల్ ఇక్కడ ఎందుకు కట్టావ్ అది కాదు సీను బెల్ అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది అందుకని బెల్ మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను సరే అసలు రోజు మందు ఎందుకు కొడతామాయా నా కూతురు నా దగ్గర లేదనే బాధతోడి తాగుతున్నానరా అయితే నీ కూతురు అయితే మానేస్తావా నే మా అన్నం నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది మా అమ్మాయి స్కూల్కి టీచర్ గా వస్తుంది తెలుసా ఇప్పుడు తెలిసింది గానీ రాజోలు వెళ్తున్నా నీకేమో కావాలా నాకేం వద్దు గానీ చేతియాలు ఊరి నుంచి వస్తుంది కదా నువ్వు దగ్గర నుండి జాగ్రత్తగా తీసుకురా MBBS అల్లుడు ఆర్య ఎల్లో పి లవ్ 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 అల్లుడు ఏమన్నాడు ఒరే ఆర్య ఏమన్నా ఆ మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు మనకెవడు ఉన్నాడు జనం ఉన్నారు అబ్బా బస్సు వచ్చిపోయినట్టుంది కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత రా సీత ఇదేంటి సీత చిన్నప్పుడు చీపిరి పుల్లలాగా ఉండేదాని ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యో నేను సీత సీనుని చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే నేను సీతను కాను నా పేరు శాలిని ఓహో సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా సరే మీ నాన్న సూర్యరామ వెయిటింగ్ పద వెళ్దాం ఆయన ఎవరు మా నాన్న పేరు రాజారావు అమ్మని నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు నాన్నే మార్చేసావా కలికాలం సరే ఎట్లు వెయిటింగ్ పద దొంగ 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 ఏడు ఏడు ఎక్కడ ఎక్కడ నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సీను నువ్వు నేను నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను ఏం సీత చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో భలే ఉన్నావు ఓ పట్నం వెళ్తే ఇంతే కాబోలు నువ్వు అందంగా ఉన్నావు ఏదొకసారి నవ్వు సీను నీ నవ్వు అందంగా ఉంది మొత్తానికి అదిరిపోయా అయ్యో వెళ్దావా అది సరే నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు పొద్దున స్కూల్ దగ్గర సూర్రమ్మ చెప్పాడు నా జాగ్రత్తకి ఎక్కే అయ్యో ఏంటి బెండక్ట మర్చిపోయావా కొంచెం జరుగు ఇప్పుడు భుజం మీద కాలే అయ్యో వద్దులే సీను నేను ఎక్కుతా పర్లేదు పెట్టు అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టి ఎక్కు సరే సీను సీను డ్రీమా వత్రా భలే అందగానా సీత అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను ఊరేం మారలేదు సీత కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా గురించి మాట్లాడుతున్నావు నీ గురించి చెప్పవే అసలు నువ్వేం చదివా ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను ఊళ్ళో ఐదో తరగతి వరకేగా ఉంది అంతేగా ఉందమని అంతవరకు చదివాను సీత సీత నువ్వు నవ్వుతే భలే ఉన్నావు మళ్ళీ నవ్వా ఇంకా చాలే సీను మన ఊరు రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను నువ్వు చెప్పావు కదా సీత రెండు రోజుల్లో నేను ఏం చేస్తాను నేనే పెద్ద మనిషిని ఇక్కడ ఒరే సీనుగా బండాపు ఏంటవా నేను కూడా ఎక్కుతానరా ఎక్కుదు గాని సూర్యరామయ్య కూతురు ఎలా ఉంది సీను భలే అందంగా ఉందిరా అయితే ఎక్క రబం ఏ తల్లి ఇదేనా రాక కూర్చో సుబ్బమ్మ ఏట్రా కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు